पालमूर जिल्लालो कांग्रेस को मरो बिग शॉक तगिलिंदि। माजी मंत्री नागम जनार्दन रेड्डी कांग्रेस पार्टी की राजीनामा चेशारु। ई मेरकु आयन तन राजीनामा लेखनु एआईसीसी अध्यक्षुडिकि पंपारु। गत कोन्नि संवत्सरालुगा नागर कर्नूल नियोजकवर्गंलो कांग्रेस पार्टीनि बलोपेतं चेयडंलो प्रधान भूमिक पोषिंचिन नागंकु कांग्रेस पार्टी टिकेट लभिंचलेदु। इटुवल कांग्रेस पार्टीलो चेरिन एम्मेल्सी दामोदर रेड्डी तनयुडु राजेश रेड्डिकि टिकेट इव्वडंतो नागं तीव्र निराशकु गुरय्यारु। ई क्रमंलो आयन तन अनुचरुलतो प्रत्येकंगा समावेशमै चिवरि टिकेट कोसम प्रयत्निंचारु। ढिल्ली वेल्ली अधिष्ठानंतोनू मात्लाडारु। तन प्रयत्नालु फलिंचकपोवडंतो तन अनुचर वर्गं भविष्यत्तुनु दृष्टिलो उंचुकोनी कांग्रेस पार्टीकी राजीनामा चेशारु। नागं जनार्दन रेड्डी बीआरएस लो चेरेंदुकु निर्णयिंचुकुन्नट्लु समाचारं। पालमूर जिल्लालो कांग्रेस को मारो बिग शॉक तगिलिंदि। माजी मंत्री नागम जनार्दन रेड्डी कांग्रेस पार्टी की राजीनामा चेशारु। ई मेरकु आयन राजीनामा लेखनु एआईसीसी अध्यक्षुडिकि पंपारु। दीनिकि संबंधिंचि मरिन्नि डीटेल्स मा ब्यूरो चीफ राजू अंदिस्तारु। राजू इक माजी मंत्री ई रकंगा मल्ली राजीनामा एआईसीसी की राजीनामा चेयडंदि ने रकंगा चूडालि, दीनिकि संबंधिंचिन अपडेट्स एंटि? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సీనియర్ నాయకుడిగా పనిచేసి పలు దఫాలుగా మంత్రిగా పనిచేస్తున్న నాగం జనార్దన్ రెడ్డి చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఏఐసీసీ మెంబర్ గా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో బీజేపీ టీడీపీ నుండి కూడా ఒంటరిగా పోరాడినటువంటి నాగం జనార్దన్ రెడ్డికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఆయన నాగర్ కర్నూల్ నియోజకవర్గం సంబంధించినటువంటి నియోజకవర్గం నుంచి ప్రతిసారి ఆయన ఎన్నికవుతూ వస్తున్నాడు. గత రెండు పర్యాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రమే ఓటమి పాలవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఖచ్చితంగా 2023లో తను శాసనసభకు పోటీ చేయాలని చెప్పేసి తన వారసుడిగానే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని చాలా కాలంగా అడుగుతున్నటువంటి పరిస్థితి. అయితే చివరికి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన లిస్ట్ లో ఇతరులకి అవకాశం రావడంతో ఆయన మనస్తాపం చెందడం జరిగింది. దీంతో రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన మోసం చేసిందని చెప్పేసి ఆ పార్టీకి రాజీనామా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆయన ఈ రోజు ఆ నిర్ణయం తీసుకునేకంటే ముందు తెలుగుదేశం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ లేదా హరీష్ రావు గారు మరికాసేపట్లో గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఆయన నివాసానికి వెళ్ళి ఆయనను పరామర్శించి మొన్న పొన్నాల తరహాలోనే తాము తమ అనుభవాన్ని అంతా కూడా పార్టీకి తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలంటే బీఆర్ఎస్ లోకి రావాలి అని చెప్పేసి ఇన్వైట్ చేసేందుకు మరికాసేపట్లో నాగం జనార్దన్ రెడ్డికి గచ్చిబౌలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.